సార్, అలాగే సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ మన భారతీయ చరిత్రను చరిత్రను ఇప్పుడున్న జనరేషన్ చెప్పే సినిమాలు, ఆ టైప్ ఆఫ్ సినిమాలు తీసే దానికి పన్ను మినహాయింపు ఉంటుంది. అలాగే బాలకృష్ణ తీసిన శాతకర్ణి మూవీకి పన్ను మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. అయితే దీనిపై టికెట్ల రేట్లు మాత్రం తగ్గించలేదని ఒక వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే బాలకృష్ణ కేవలం హీరో కాబట్టి ఈ ఇష్యూతో సంబంధం లేదు, నిర్మాతల పైన కేసు వేయడం జరిగింది సుప్రీంకోర్టు. అది కరెక్ట్. ఇప్పుడు రాయితీ ఇచ్చిన తర్వాత ఆ రాయితీని ప్రేక్షకులకు అందకుండా నువ్వు తింటా నీకు కదా, అది రాయితీ ఎందుకు ఇస్తారు తక్కువ రేటుకని? ప్రేక్షకులు ఇంకా ఎక్కువతో ఇలాంటి సినిమా ఎక్కువ మంది చూడటానికి తక్కువ రేట్ ఇస్తే ఎక్కువ మంది ఆడియన్స్ చూస్తారు. ఆ రీచ్ ఒక మంచి సినిమా, ఒక చరిత్రకి సినిమా, మన భారతదేశ చరిత్రకు సంబంధించిందని ఇస్తారు. అది నువ్వు ఎవరికి చెందాలని ఇస్తున్నారో ఆ పర్పస్ను వదిలేసి నువ్వు తినేస్తే ఎట్లా? అది తప్పు జరిగిపోయింది, ఖచ్చితంగా తప్పు చేశారు. అది అది శాతకర్ణి కానీ మనం ఇంకో సినిమా రుద్రమదేవి కానీ ఆ రెండింటికి జరిగి తప్పు, అది కేసు వేశారు. ఖచ్చితంగా కేసు వీళ్ళు అది ఎంత లెక్క కట్టి ప్రభుత్వానికి కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి వాళ్ళకి ఇవ్వనప్పుడు ప్రభుత్వానికి వెళ్ళిపోవాలి ఆ డబ్బు. మామూలు రేట్ అయితే ప్రభుత్వానికి వెళ్ళాల్సిన డబ్బే కదా. మీరు తగ్గించింది ఎందుకు తగ్గించింది ప్రభుత్వం వీళ్ళకి వాళ్ళకి కదా. మీ రేట్లు తగ్గించకుండా అదే రేట్లో పెట్టి రాయితీ అంటే ఆ రాయితీ మీరు తిన్నారు, మీకోసం ఇచ్చింది కాదు రాయితీ. రాయితీ ప్రొడ్యూసర్స్ కోసం, ప్రొడ్యూసర్స్కి ఎక్కువ మేము నెంబర్ ఆఫ్ పీపుల్ చూడాలి, ఎక్కువ రన్ దొరకాలి, అందుకని ఇచ్చారు. అందరికి తెలియాలి ఎక్కువ అని, అది ద పర్పస్ ఆఫ్ రాయితీ. అందుకే ప్రొడ్యూసర్కి కోసం కాదు. ఆ రేట్ల మీద జనాలు ఎక్కువ మంది రాలేరు, తక్కువ రేట్ అయితే ఓ వస్తారు. అంత కామన్ మ్యాన్ మామూలు రిక్షావాడు కూడా వచ్చాక చూస్తాడు, అందుకని ఇచ్చారు ఆ అడ్వాంటేజ్. అది మీరు అడ్వాంటేజ్ వాళ్ళకి ఇవ్వకుండా మీరు తింటేట ఖచ్చితంగా దే విల్ ఫేస్ ది దే హ్యావ్ టు. తప్పే లేదు, వాళ్ళు వేసిన కేసు తప్పులేదు. వీళ్ళ లాజిక్ ఏం చెప్తారో వీళ్ళు చూసుకోవాలి, కోర్టులో ఏం చెప్పాలో చెప్పుకోవాలి. అదే.